సీతక్కంటే సీతక్కేనండి, మాటంటే మాటేనండి. ములుగు నియోజకవర్గంలో తన ఇంటికెళ్ళి చూడండి, తనెంత సింపుల్గా ఉంటుందో తెలుస్తుందండి. తనంటి పని ఇప్పటికే తానే చేసుకుంటుందండి. పొలం పని చేస్తారండి, పాడి చూసుకుంటారండి. తనొక ఎమ్మెల్యే అనే భావనే అస్సలు ఉండదండి. అహంకారం ఇసుకంతైనా ఉండదండి. కరోనాలో ఎలా తిరిగారండి, తనే వంట వండి అందరికీ పంచిపెట్టేవారండి. హాయ్. ఇప్పుడు సీతక్క మాట ఎందుకు వచ్చిందంటేనండి, మాట అంటే మామూలు మాట కాదండి. సీతక్క రేపటి సీఎం అంటండి, అది ఎవరో చెప్తే ఎవరు నమ్ముతారండి. తానా సభలో సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అండి. అవసరమైతే సీతక్కను సీఎంని చేసేస్తామంటూ చెప్పారండి. మరెక్కడ దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ గారు మాట తప్పారు కదండి. ఇక్కడ అదే కాన్సెప్ట్ అంటండి. ఎస్టీ నుంచి సీతక్కను తీసుకొచ్చారండి. అదే జరిగితే ఒక చరిత్రేనండి బాబు. సీతక్క ముఖ్యమంత్రి అవుతోందా? తెలంగాణ అంతటా ఇదే ముచ్చట. తానా సభల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తానా సభలకు వెళ్లినప్పుడు డిప్యూటీ సీఎంగా సీతక్క వస్తారని ప్రకటించడంతో సభంతా హర్షద్వారాలతో నిండిపోయింది. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పక్షాన తన స్పష్టమైన విధానంతో ముందుకొస్తుంది. డెఫినెట్ గా ఎన్ఆర్ఐలు ఇచ్చిన సూచనను కూడా విత్ ఇన్ ద పార్టీ ప్లాట్ఫామ్ మీద డిస్కషన్ చేస్తాం. అవసరమైతే మీరు అన్నారు కదా ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఆ సందర్భం వస్తే అక్క ముఖ్యమంత్రి. అంతేకాదు, తెలంగాణలో బడుగు బలహీన వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. సీతక్కను ముఖ్యమంత్రిని చేయాలనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు తలా ఒక మాట మాట్లాడుతూ పార్టీని ఇరకాటంలో నెడుతున్నారు. అంతవరకు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతోంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు. ఈ సమయంలో సీతక్కైతేనే వీరందరికీ కరెక్ట్గా ఉంటుంది. అందరూ దారిలోకి వస్తారని అధిష్టానం గట్టిగా భావిస్తోంది. సీతక్కకు సీఎం పదవిస్తే వీరందరూ ఎలా దారిలోకి వస్తారంటే, ఒకవేళ సీతక్కను వ్యతిరేకిస్తే వారి నియోజకవర్గంలోని దళిత మైనారిటీ ఓట్లన్నీ పోతాయి. దాంతో వారు ఓడిపోవడమే కాదు, శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరమవుతారు. ఎందుకంటే దళిత మైనారిటీ ఓట్లను కాదని కాంగ్రెస్ పార్టీ మనజాలదనే సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ బలమే బడుగు బలహీన వర్గాలు. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల తోక కత్తిరించాలంటే సీతక్క ఒక్కరే తగిన విరుగుడు అని అధిష్టానం ఎప్పుడూ ఆలోచించింది. అయితే ఆమెకు ఎమ్మెల్యేగా అనుభవం ఉంది, అసెంబ్లీలో ధైర్యంగా మాట్లాడే దమ్ముంది, కేసీఆర్ని ఎదిరించే సత్తా ఉంది. కానీ పార్టీని ఒంటి చేత్తో నడిపించగల సామర్థ్యం లేదనే అనుమానాలున్నాయి. అందుకనే నోరున్న రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి అధ్యక్షుణ్ణి చేసి పార్టీ బాధ్యతలు అప్పగించారు. సేమ్ కర్ణాటక స్ట్రాటజీ తెలంగాణలో కూడా అమలు చేసేందుకు స్కెచ్ గీశారు. అక్కడ కూడా డీకే శివకుమార్తో మొత్తం ఎలక్షన్ స్టంట్ అంతా చేయించి చివరి నిమిషంలో సిద్ధారామయ్యను తీసుకొచ్చి సీఎం పీఠం మీద కూర్చోబెట్టారు. ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది, అందులో సందేహమే లేదు. రేపు అధికారంలోకి గాని కాంగ్రెస్ పార్టీ వస్తే సీఎంగా సీతక్కే ఉంటారనేది సత్యమని తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. సీతక్క గురించి చెప్పాలంటే చాలా కష్టజీవండి. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిపోయే మనసండి. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంది బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారండి. అయినా సీతక్క వెళ్ళలేదండి, అలాగే ఉండిపోయిందండి. సోనియా గాంధీ గారి దగ్గర చాలా గొప్ప పేరుందండి. సీతక్క సీఎం అయితే సీనియర్లందరూ నోరు మూసుకొని కూర్చుంటారని అనుకున్నారండి. అలా జరుగుతుందంటారా? ఎవరి సీతక్క అంటే తెలంగాణ ప్రజలకు తెలుసు, గాని మిగిలిన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.
సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఆ రోజుల్లో పెత్తందారి వ్యవస్థ కబంద హస్తాల నుంచి పేద ప్రజలను కాపాడేందుకు మావోయిస్టుగా మారింది. అలా 15 ఏళ్లు అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైట్ నాయకురాలు జననాట్య మండలి ద్వారా గద్దర్, విమలక్క లాంటి వారు గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసేవారు. అప్పటికి 10వ తరగతి వరకు చదువుకున్న సీతక్క పూలన్ దేవి రచనలతో ప్రేరణ పొందింది. 1988లో నక్సల్స్ పార్టీలో చేరారు. అక్కడికి వెళ్లినా తాను అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. పేదవారిపై పెత్తనాలు తగ్గలేదు. అంతేకాకుండా నక్సల్స్ ఉద్యమంలో కూడా సిద్ధాంతపరమైన విభేదాలు పడచూపాయి. అప్పటికే జనశక్తి సిపిఐ సిపిఐఎంఎల్ పార్టీలో చేరిన సంవత్సరాలు అడవుల్లో ఉండి పోరాడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటాల్లో మహిళా నక్సలైట్గా దళం నాయకురాలుగా ప్రధాన పాత్ర పోషించారు. ఈ సమయంలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. వారు ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన సహాయ చర్యలను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆ మాటను నమ్మి తన భర్త దళ కమాండర్తో సహా లొంగిపోయింది. అప్పటికీ వారికి ఒక కుమారుడున్నాడు. రెండు వేల 1లో లా పట్టా అందుకుంది. చట్టాన్ని అధ్యయనం చేసిన తర్వాత ప్రజాజీవితంలోకి రావాలని అనుకున్నారు. అందుకు అనుగుణంగా 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆయన తెలుగుదేశం పార్టీ తరపున ములుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. అయితే ఆ దప ఓటమి పాలయ్యారు. 2009లో మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి వరుసగా గెలుస్తూ హ్యాట్రిక్ సాధించారు. 2022న తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. తానా సభల్లో ఎన్ఆర్ఐలు అడిగిన మరో ప్రశ్నకు రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానంతో తెలంగాణ రాష్ట్రం హీటెక్కిపోయింది. సీఎం ఎవరనేది ముందుగా ప్రకటించే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేదని అన్నారు. కానీ అప్పటి పరిస్థితులను బట్టి అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిగా చేస్తామని అన్నారు. దీంతో ఒక్కసారిగా అన్ని పార్టీలో హైటెన్షన్ మొదలైంది. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ పేరు మారుమోగిపోయింది. ఆయనకొక చరిష్మా వచ్చింది. అంతేకాదు, మోదీ ప్రభుత్వం అత్యుత్సాహంతో ఆయన ఎంపీ క్వార్టర్ను ఖాళీ చేయించడంతో ప్రజల నుంచి సానుభూతి పెరిగిపోయింది. వీటికి తోడు కర్ణాటకలో విజయంతో దక్షిణాదిన పట్టా సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లోరుతోంది. అందుకు అన్ని అవకాశాలున్న రాష్ట్రంగా తెలంగాణ కనిపిస్తోంది. దీంతో మొత్తం ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడే ఫోకస్ పెట్టింది. ఆ క్రమంలోనే సీతక్క పేరు తెరమీదకి వచ్చింది. సీతక్కను సీఎంని చేస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడం వెనుక అధిష్టానం ప్రోద్బలం ఉందా, లేక కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు తనపై కత్తులు నూరిన సీనియర్ల ఆట కట్టించడానికి ఈయనే సీతక్క అస్త్రాన్ని ప్రయోగించాడా అనే దానిపై 125,000 ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డిని సీఎంని చేయకుండా ఆపడానికి సీనియర్లు ఎంత దూరమైనా వెళ్తారనేది అర్థమైపోయింది. రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాతైనా ఇదే సీన్ రిపీట్ అవుతుంది, అందులో సందేహమే లేదు. ఆ సంగతి రేవంత్ కూడా అర్థమైంది. ఒకవేళ అధిష్టానం సింహాసనం మీద కూర్చోబెట్టినా వీరు బతకనివ్వరు. అందుకని తనకు దక్కనిది వేరొకరికి దక్కకూడదనే కాన్సెప్టుతో సీతక్క పేరును తెరమీదకు తెచ్చారని అంటున్నారు. సీతక్క ఎలాగూ తెలుగుదేశం బ్లడ్ గ్రూప్ కాబట్టి వచ్చిన నష్టమేమీ లేదు. ఇప్పటికూడా చంద్రబాబు నాయుడిని చూసేందుకు సీతక్క వెళ్లడం అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఏపీలో ఎలా ఉంటుందో తెలీదు. కానీ తెలంగాణలో మాత్రం తన పార్టీ నేతలనే ముఖ్యమంత్రిగా చేయడంలో సఫలీకృతుడవుతున్నాడనే చెప్పాలి. ఏదైనా రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప మనసండి. ఇంతకాలం కష్టపడి సీఎం సీటుని సీతక్కకి ఇచ్చేద్దామంటున్నారండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చాలని అంటున్నారండి. సీఎం పోస్ట్ వద్దని అన్నా ఒకే ఒక్క మాటతోనండి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారండి.
రేవంత్ గారి నోటి వాక్కు ఫలించి ఆ మాట నిజమైతే సీతక్కే సీఎం అయితే కేసీఆర్ గారికి కష్టకాలమేనండి బాబు. చూసారు కదండి ఇది వాల్టి పొలిటికల్ పంచ్ కార్యక్రమం అండి. రేపటి పొలిటికల్ పంచ్ లో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవండి. నమస్కారం అండి.